हेलो फ्रेंड्स ना पे राजेश मी चूस्तुन्नारु मिस्टर गैजेट तेलुगु यूट्यूब चैनल। सो गाइस मन की फ्लिपकार्ट बिग सेविंग डे सेल अयिते ई रोज तो एंड अवबोतुंदी। बट अमेज़न लो चूसुकुन्नट्लयिते फैब फोन्स फेस्टिवल अयिते मन की ई रोज नुंचि अयिते स्टार्ट अवबोतुंदी। सो ई रोज नुंचि डिसेंबर 25th वरकु मन की अमेज़न लो ई सेल अयिते जरगबोतुंदी। अंड मन की ई सेल लो वीळ्ळु चाला मंचि मंचि डिस्काउंट्स अयिते इव्वबोतुन्नारु। मुख्यंगा मोबाइल फोन्स मीद वीळ्ळु चाला मंचि डिस्काउंट्स अयिते इस्तुन्नारु अन्नमाट। सो अमेज़न लो मन की कोन्नि मोबाइल्स अयिते ఎక్స్క్లూజివ్గా అయితే అమ్ముతుంటారు, లైక్ శాంసంగ్ ఎం సిరీస్ ఫోన్స్ కానీ రెడ్మీ నోట్ 9 సిరీస్ ఒకటి, అండ్ మనకి వన్ ప్లస్ ఫోన్స్ అయితే అమెజాన్లో మాత్రమే దొరుకుతుంటాయి। సో ఈ ఫోన్స్ మీద చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు మనకి బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా అయితే ఇస్తున్నారు। సో మంచి మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి। ఒకవేళ మీరు అమెజాన్లో అవైలబుల్ ఉన్న ఏదైనా ఫోన్ కొనాలి అని అనుకుంటున్నట్లయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు। సో ఈ వీడియోలో నేనైతే ఈ అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్టివల్లో అవైలబుల్ ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ ఏమున్నాయి, సో ఏ మొబైల్స్ మీద ఎంతెంత డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు, సో ఏ మొబైల్స్ కొనుక్కుంటే బాగుంటుంది, వేటిని స్కిప్ చేస్తే బాగుంటుంది, సో ఈ విధంగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను। సో గైస్ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। సో ఇలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాజిబిలిటీ అయితే ఉంటుంది। సో ఐ హోప్ మీరు మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం। సో గైస్ ఫస్ట్ అయితే నేను మీకు ఒక్క క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను। సో నేను కేవలం ఈ వీడియోలో ఇప్పుడు రైట్ నౌ ఈ అమెజాన్ సేల్ అవైలబుల్ ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి మాత్రమే చెప్పబోతున్నాను। సో ఎండ్ ఆఫ్ ది డే మొబైల్స్ కొనుక్కోవాలా లేదా అనే డెసిషన్ మాత్రం మీదే, నేనైతే కొనుక్కోమని చెప్పను అలా అని చెప్పేసి కొనుక్కోవద్దు అని చెప్పను। ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కొనుక్కోండి, లేదంటే మీ ఇష్టం అన్నమాట, బట్ నేనైతే కేవలం బెస్ట్ డీల్స్ గురించి మాత్రమే చెప్తాను। సో మళ్ళీ మీరు అన్నెసెసరీ కమెంట్స్ అయితే చేయొద్దు, 5G వస్తుంది 4G ఫోన్స్ ఎందుకు కొనుక్కోమంటున్నారు అది ఇది అని చెప్పేసి నేనైతే క్లారిటీగా చెప్తున్నాను మీకు। అమెజాన్ ఓపెన్ చేసినట్లయితే వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ మనకి 22nd to 25th December అని చెప్పేసి, అండ్ మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ అండ్ డెబిట్ కార్డ్స్ ఈఎంఐ యూజ్ చేసినట్లయితే మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। సో మాక్సిమం డిస్కౌంట్ చూసుకుంటే 1500 రూపీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అదే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 500 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట। అండ్ ఇక మంచి డీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ డీల్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M51 అయితే అవైలబుల్ ఉంది। సో అఫ్ కోర్స్ ఇది మనకి బెస్ట్ సెల్లింగ్ ఎం సిరీస్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు। సో ఈ ఫోన్ మనకి అరౌండ్ 20,000 కి అయితే వచ్చేస్తుంది అనమాట। సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 23,000 రూపాయలు అయితే పెట్టారు, ఇందులో మనకి 1500 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, అండ్ దాంతోపాటు మనకి ఇంకొక 1250 రూపీస్ వీళ్ళు అమెజాన్ పే డిస్కౌంట్ కూపన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట। సో ఈ అమెజాన్ పే డిస్కౌంట్ కూపన్స్ కూడా మనకి చాలా రకాలుగా అయితే యూజ్ అవుతాయి, సో ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 20,000 అయితే పడుతుంది। సో 20,000 దగ్గర ఇది చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది। సో మీకు ఒక బెస్ట్ ఆల్రౌండ్ ఫోన్ కావాలని అనుకుంటే 20,000 ప్రైస్ దగ్గర దీని మీద సీరియస్గా ఒక లుక్ అయితే వేయచ్చు। మంచి ప్రాసెసర్ ఉంటుంది, సూపర్ డిస్ప్లే ఉంటుంది, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అండ్ మన కెమెరాస్ కూడా అయితే బాగుంటాయి। సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు 20,000 ప్రైస్ దగ్గర। అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంది। సో దీని ప్రైస్ మనకి 16,000 రూపాయలు ఉంది, బట్ 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు। సో 3,000 ఎలా అంటే మనకి 1500 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, అండ్ ఇంకొక 1500 ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తున్నారు అనమాట, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ అంటే మీరు ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకొక 1500 రూపీస్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది। సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఫోన్ మనకి 13,000కి వస్తుంది। సో 13,000 దగ్గర డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసుకునే పని అయితే మాత్రమే ఈ ఫోన్ కొనుక్కోండి, లేదంటే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే 14,500కి వెళ్ళిపోతుంది ఒకవేళ ఎక్స్చేంజ్ తీసుకోకపోతే। ఆ ప్రైస్ దగ్గర మీకు ఇది అంత వర్త్ అయితే కాదు, అక్కడ మీకు పోకో X3 వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో, అది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది। అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus 8T 5G అయితే ఉంది, రీసెంట్గా లాంచ్ చేశారు ఈ ఫోన్ని, 43,000 రూపాయల ప్రైస్ ఉంటుంది, 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 41,000కి అయితే మనకి సేల్లోకి అయితే తీసుకొచ్చారు, అండ్ దాంతోపాటు మీకు 2,000 రూపాయలు హెచ్డిఎఫ్సి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। సో ఓవరాల్గా చూసుకుంటే 38,000కి ఈ ఫోన్ అయితే వచ్చేస్తుంది। సో తప్పకుండా మంచి డీల్ అయితే అవుతుంది గైస్, మీకు ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలని అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది। నెక్స్ట్ చూసుకుంటే మనకి Redmi 9 Prime అయితే ఉంది, 11,000 రూపాయలకి 4+128GB మోడల్, సో ఇది స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను। సో దీనికన్నా మీరు Redmi 9 Power అయితే కొనుక్కోండి, రీసెంట్గా లాంచ్ అయింది, అండ్ ఈ రోజు నుంచి మనకి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది, ఈ రోజు ఆఫ్టర్నూన్ 12:00 అనమాట, సో అది మంచి ఆప్షన్ అయితే అవుతుంది। అండ్ నేను పక్కన చూసుకుంటే M31S అయితే ఉంది, సో ఇది కూడా మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను। సో దీనికన్నా మీరు ఒక 2,000 ఎక్స్ట్రా వేసుకొని
M51 చాలా చాలా ఉత్తమమైన పని అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఫోన్ 11 మాత్రం 50,000 కైతే వస్తుంది గైస్. సో మీరు ఐఫోన్ లవర్స్ అయి ఉండి ఒక మంచి ఐఫోన్ కొనాలి అని అనుకుంటున్నట్లయితే 50,000 ప్రైస్ దగ్గర ఐఫోన్ 11 సీరియస్లీ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఐఫోన్ 7 చూసుకుంటే 24,000 పెట్టారు. సో ఇప్పుడైతే స్కిప్ చేయండి. నోట్ 9 ప్రో చూసుకుంటే మనకి 13,000 రూపాయలకైతే తీసుకొస్తున్నారు. సో 13,000 రూపాయల్లో మనకి 1,300 డిస్కౌంట్ వస్తుంది. అండ్ అది కాక ఇంకొక 1,000 రూపీస్ వీళ్ళు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది మనకి 10,700 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. సో ఆ రేంజ్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ M01 కోర్ అయితే అవైలబుల్ ఉంది. సో దీని ప్రైస్ మనకి 6,000 రూపాయలు ఉంటుంది, 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, బ్యాంక్ డిస్కౌంట్. అండ్ మనకి ఇంకొక 500 రూపీస్ అమెజాన్ పే కూపన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎఫెక్టివ్ గా చూసుకుంటే ఇది మనకి 5,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో 5,000 రూపాయల దగ్గర ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఒక సెకండరీ ఫోన్ కింద లేకపోతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి పెద్దవాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఫోన్ బాగుంటుంది. ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో వస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలంటే 5,000 రూపాయల దగ్గర ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ముఖ్యంగా మనకి సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అండ్ పక్కన చూసుకుంటే ఒప్పో A12 ఉంది. సో స్కిప్ చేసేయండి. రెడ్మీ నోట్ 9 కూడా అయితే మీరు స్కిప్ చేసి రెడ్మీ 9 పవర్ కొనుక్కోండి. సో అది బెస్ట్ అవుతుంది మనకి. కొంచెం మనకి ఏంటంటే బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, కొంచెం బెటర్ కెమెరాస్ ఉంటాయి, అండ్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే అది 11,000 దగ్గర కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది దీనికన్నా. ఓకే 5.3 అస్సలు వద్దు. M31 కూడా మీరు స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. సో మీకు కావాలంటే ఇదే స్పెసిఫికేషన్స్ తో M41 అయితే ఉంది ఫ్లిప్కార్ట్ లో, ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తుంది, అది కొనుక్కోవడం బెస్ట్ అవుతుంది. అండ్ ఒప్పో A31 కూడా స్కిప్ చేసేయండి. A11K, A21S ఇవన్నీ వేస్ట్ ఫోన్స్ గైస్, మొత్తం స్కిప్ చేసి రెడ్మీ 9A మాత్రం సీరియస్లీ ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 7,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది మనకి. 2GB ర్యామ్, 32GB మోడల్, సారీ 3GB ర్యామ్, 32GB మోడల్ అనమాట. సో హీలియో G35 ప్రాసెసర్ ఉంటుంది, మనకి కెమెరాస్ బాగుంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీసెంట్ కెమెరా సెటప్ ఉంటుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకు ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్ కావాలి అంటే 6,000 ప్రైస్ దగ్గర చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో A15 ఉంది, స్కిప్ చేసేయండి. కూల్ ప్యాడ్, నోట్ 6, హానర్ 9A, M11, రెడ్మీ 9 ప్రైమ్ కూడా అయితే మీరు ఈ టైంలో స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ రెడ్మీ నోట్ 8, Y20 అన్ని వేస్ట్ ఫోన్స్ గైస్, ఇవన్నీ స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి రెడ్మీ 8A డ్యూయల్ అయితే వస్తుంది. సో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది 7,000 రూపాయల దగ్గర. అండ్ మనకి 6,300కి వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకుంటే. ఇందాక చెప్పిన రెడ్మీ 9A కానీ ఈ రెడ్మీ 8A డ్యూయల్ కానీ రెండు ఫోన్స్ అయితే మనకి ఎంట్రీ లెవెల్లో మంచి ఫోన్స్ అయితే అవుతాయి 6,000 రూపాయల బడ్జెట్ దగ్గర. తప్పకుండా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఇక మనకి మిడ్ రేంజ్ ఫోన్స్ చూసుకున్నట్లయితే ఒప్పో F17 ఉంది 17,000 రూపాయలకి. ఎలాంటి డిస్కౌంట్ అయితే లేదు, అసలు ఈ ఫోన్ జోలికి కూడా పోవద్దు, లైట్ తీసుకోండి. వన్ప్లస్ నార్డ్ 5G చూసుకుంటే మనకి 1,000 రూపీస్ HDFC డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, ఆ ప్రైస్ రేంజ్ దగ్గర ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ A51, Y30, A53 ఇవన్నీ వేస్ట్ ఫోన్స్, పక్కన పెట్టేయండి. సామ్సంగ్ గెలాక్సీ M21 మాత్రం మీకు ఒక డీసెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. 14,000 పెట్టారు ప్రైస్. సో అఫ్ కోర్స్ మీకు 1,400 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు అక్కడ మీకు ఒక సామ్సంగ్ ఫోన్ కావాలి, మంచి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉండాలి, డీసెంట్ కెమెరా సెటప్ అండ్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలని అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ A71 కూడా మీకు అంత గొప్ప ఆప్షన్ అయితే కాదు, స్కిప్ చేయండి. Reno4 Pro కూడా అయితే నేనైతే సజెస్ట్ చేయను 35,000 రూపాయల దగ్గర మీరు ఆ ఫోన్ కొనుక్కోవడం కన్నా కొంచెం ఆ డబ్బులు ఎక్కువ పెట్టుకొని OnePlus 8T వెళ్ళిపోండి. నెక్స్ట్ చూసుకుంటే F17 Pro ఉంది, దీన్ని కూడా అయితే నేను రికమెండ్ చేయను గాయస్. మనకి 22,000 దగ్గర అయితే ఈ ఫోన్ వస్తుంది. సో దీనికన్నా M51 కొనుక్కోండి, బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ వివో V20 Pro మనకి 30,000 అయితే పెట్టారు. సో 2,500 రూపాయలు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు, 1,500 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే 26,000 అయితే వచ్చేస్తుంది. సో ఒకవేళ మీ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అండ్ 5G ఫోన్ కావాలి ఆ ప్రైస్ లో అనుకుంటే ఇది మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ట్రై చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కనుక చూసుకున్నట్లయితే OnePlus 70 Pro 39,000 అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ టైంలో దీన్ని కొనడం కన్నా 80 వెళ్ళిపోండి, అది ఇంకా బెస్ట్ అవుతుంది. iPhone 12 Pro, Z Flip అండ్ OnePlus 8 Series అయితే ఉంది, డిస్కౌంట్స్ అయితే ఏం లేవు. సో మీకు యాజ్ యూజువల్ ప్రైసింగ్ లో అయితే వస్తున్నాయి. 8 కూడా అయితే మీరు స్కిప్ చేసి 80 వెళ్ళిపోండి, పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు కాబట్టి 80 వెళ్ళిపోండి. అండ్ MI 10T Series చూసుకుంటే 36,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సీరియస్లీ కొంచెం ఓవర్ ప్రైస్ అయితే అయింది, నేనైతే రికమెండ్ చేయను వీటిని. సో 10T అయితే అస్సలు వద్దు, 10T Pro అన్న అయితే మీరు
కన్సిడర్ చేయొచ్చు బికాజ్ ఆఫ్ 108 MP 108 MP కెమెరా, బట్ 20 అయితే వేస్ట్ అని చెప్తాను, 35,000 రూపాయలు పెట్టడం. సో ఈ ఫోన్స్ అయితే స్కిప్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ S20 FE కూడా మనకి అంత గొప్ప ఆప్షన్ అయితే కాదు, S20 Plus వచ్చేస్తుంది మనకి అరౌండ్ 40,000 దగ్గర. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఇంకా తక్కువకు వస్తుంది ఫ్లిప్కార్ట్ లో, అది బెస్ట్ అవుతుంది దీనికన్నా కూడా. iPhone 12 మనకి యాజ్ యూజువల్ ప్రైసింగ్ లో వస్తుంది, Note 20 Ultra X2, MI 10, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ గైస్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. MI 10 అయితే ఈ ప్రైస్ రేంజ్ లో నేనైతే రికమెండ్ చేయను, స్కిప్ చేసేయండి. ఎల్జీ వింగ్ కూడా మీకు ఫ్లిప్కార్ట్ లో మంచి డీల్ కి అయితే వస్తుంది అనమాట దీనికన్నా కూడా. అండ్ 1+70 చూసుకుంటే 37,000 కి అయితే వస్తుంది, సో చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. లైట్ తీసుకోండి దీన్ని కూడా, దీని బదులు మీరు 1+80 వెళ్ళిపోండి. సో అది గైస్ మనకి ఈ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్టివల్ లో అవైలబుల్ ఉన్న కొన్ని మంచి మంచి డీల్స్ అయితే. సో ముఖ్యంగా చూసుకుంటే ఒక 4-5 స్మార్ట్ ఫోన్స్ మీద డీల్స్ అయితే బాగున్నాయి. ఒకవేళ మీరు ఆ ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ సేల్ అయితే యూస్ చేసుకోండి. అండ్ మీరు కొనే ముందు పక్కాగా HDFC కార్డు యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అది గైస్ వీడియో అయితే, సో ఈ అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్టివల్ లో అవైలబుల్ ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.